చివరగా మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం ఎందుకు ఓడిపోయింది, దానికి కారణాలు ఏంటి, ఆ కారణాలు ఇప్పుడు మీరు రెక్టిఫై చేసుకుంటుందా మీ పార్టీ అని చాలామంది అడుగుతున్నారు, మీరేమండి? అంటే మొన్న ఓడిపోయిన దాంట్లో కారణాలన్నింటినీ కూడా సమీక్ష చేసుకున్నాం, తెలుసుకున్నాం. అంటే ప్రజల్లో మా అంటే ఉంటాయి కదా, అన్ని వైపుల నుంచి ఉండేటువంటి వాటిని మా వైపు నుంచి ఏం పొరపాట్లు జరిగినాయి, ప్రజల్ని ఏ విధంగా మేము సంతృప్తిపరచలేకపోయాం అనేది ఒక చిన్న పార్ట్ ఉంది అందులో. అంటే మేజర్ పార్ట్ ఏంటంటే పరిపాలన బాగా చేశారు కానీ రాజకీయమే ఎక్కువ, అనవసరమైన రాజకీయం ఎక్కువ చేశారని, దానివల్ల ప్రజల్లోకి నెగిటివ్ సంకేతాలు వెళ్ళాయని చెప్పి కొంతమంది మేధావర్గం వాదన. మరి ఏమంటారు? మరి అట్లానే కాదు, ప్రభుత్వం పార్టీ రెండు వేరువేరు అంశాలు. ప్రభుత్వ పరంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న హయాంలో ప్రభుత్వం అభివృద్ధి వైపు కానివ్వండి, సమాజానికి అవసరమైనటువంటి అన్ని విషయాల్లో కూడా ముందడుగు వేసేసింది. అదే సందర్భంలో ఒక కొత్త రాష్ట్రాన్ని, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని, నవ శిశువుని తీర్చిదిద్దే క్రమంలో కావాల్సిన జాగ్రత్త అంతా కూడా అంటే ప్రభుత్వం వైపునే మా పార్టీ అధినాయకత్వం పెట్టడం చేత, అంటే రెండో వైపున పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి దాంట్లో కొంచెం అక్కడెక్కడ వచ్చినటువంటి సమస్యలు ఉన్నాయి. వాటిని తిరిగి రెక్టిఫై చేసుకునేటువంటి కార్యక్రమం ఎప్పుడో ప్రారంభించాం, అది జరుగుతూ ఉంది, జరిగింది. ఎప్పుడు కూడా రాజకీయ పార్టీల్లో అలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. గ్రామస్థాయి మండల స్థాయిలో నాయకత్వ లోపాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా, ఇంకా ఈ రెక్టిఫై చేసుకోకుండా అలాగే ఉండిపోతుందని తెలుగుదేశం పార్టీ మీద ఒక అపవాదం ఇప్పటికీ. మరి మీరేమంట? అట్లా ఏం లేదు, అంటే చేసేవాడు ఒకవైపు నుంచి చేస్తాడు, చేసేవాడు వాదన అభియోగం మోపేవాడు నేను 100% వాడు చెప్పిందే సరేనంట, మరి రెండో వైపున ఏం చేయాలి? రాజకీయ పార్టీలో ఎప్పుడూ కూడా అనేక మంది ఆ స్థానం కోసం కానివ్వండి, లేకపోతే ఆ పొజిషన్ కోసం, ఆ మాట చెల్లింపు కోసం చల్లాలి అనేటువంటి ఆలోచనతో ఉంటుంటారు. అక్కడ మొత్తం ఉమ్మడిగా పార్టీ ప్రయోజనాన్ని ఆలోచించి మాట్లాడేటువంటి వాళ్ళ వాటిని అన్నింటినీ మనం పరిగణలోకి తీసుకోవాలి. వ్యక్తిగతంగా ప్రభుత్వం నియంత్రిస్తుంది అని కొన్ని కొంతమంది అంటున్నారు కదా, మీ నేతలే మేము బయటకు వద్దాం అనుకున్నా ప్రభుత్వం నియంత్రించి మమ్మల్ని బయటకు రానివ్వట్లేదని ఓపోతుంది. సో అది మీ నేతల దగ్గర నుంచి వచ్చే సమాధానం కరెక్ట్ అంటారా? నియంత్రిస్తే నియంత్రించబడితే ఇంక ప్రతిపక్షంగా మీరు వెనకబడినట్టేగా. అంటే ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించుకోవాలి, ఒక వాడి కొమ్ముల దున్నపోతు బజార్ను చెంగలిస్తానున్నప్పుడు గోడ పక్కన నుంచోటం పిరిగితనం కాదు, నేరం కాదు. అంటే ఒక మూర్ఖపు దున్న కొమ్ములు వాడి కొమ్ములతోటి బజార్ను బడి కనపడడాన్ని కుమ్మేస్తా ఉన్నప్పుడు రక్షణాత్మక చర్యగా ఒక గోడ పక్కన, ఒక చెట్టు పక్కన ఆ క్షణం నిలబడి మళ్ళీ బజార్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది తెలివైన పనే, అది నేరం ఏం కాదు, అది లేకపోతే పిరిగితనం కూడా కాదు. అలాంటివి కొన్ని జరుగుతుంటాయి, వాటన్నింటినీ కూడా ఇంకా అయినా వాటిని కూడా కొమ్ములు విరిసి దాన్ని పండబెట్టే యోధులను తయారు చేస్తాం, అప్పటి వరకు ఇవి ఉన్నటువంటి దాంతో నడుపుకోవాల్సిందే.